అని రప్పిద్దాం రండి. బయలుదేరండి, అందరూ బయలుదేరండి. అమ్మవార రామతల్లే మహాతల్లే కొండపల్లి పైన దుర్గా రావా పై నుండి సాక్షాత్తు దైవం నీవే కనక దుర్గా తల్లి జోహారు. ఏడు కొండల్లో దాగుండి కృష్ణాలంక ప్రజల్ని కాపాడేనని ఒక సిద్ధుడి కలలోకొచ్చి చెప్పావే. మహాదిశక్తి దుర్గమ్మ, మహాశక్తి దుర్గమ్మ, ఊరే నిండుగా వచ్చి నీకే పూజలు చేసి గ్రామాన నీకు ఆలయం కట్టి పూజిస్తూ వచ్చామే. మా బెజవాడ కనక దుర్గా సకల సుఖాలు మాకు ఇవ్వమ్మా. ఊరికే అమ్మా జగ పెరిగిన అమ్మా, మా ఊరి అమ్మా తల్లి తల్లి నీవేనమ్మా, మా తల్లి తల్లి నీవేనమ్మా. ఊరంతా నీవే, జగమంతా నీవే, కొండంతా నీవే, తల్లి తల్లి నీవేనమ్మా, మా తల్లి తల్లి నీవేనమ్మా. మా మనసంతా నీవేనమ్మా, మా ఊపిరంతా నీవేనమ్మా, నిన్ను తలపని రోజే లేదు మా బెజవాడ కనక దుర్గా. రాబే వెలుగై కనక దుర్గ తల్లి, నిన్ను మనసే అల్లాడే తల్లి. రాబే వెలుగై కనక దుర్గ తల్లి, నిన్ను మనసే అల్లాడే తల్లి. ఊరికే అమ్మా జగ పెరిగిన అమ్మా, మా ఊరి అమ్మా తల్లి తల్లి నీవేనమ్మా, మా తల్లి తల్లి నీవేనమ్మా. దేవి విచ్చేవు ఊరే చల్లగా చూసేవు, లక్ష్మీదేవి విచ్చేవు ఊరే చల్లగా చూసేవు. పటపట పటపట వెగిరి వచ్చేవు, గడగడ 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 కన్నీరమ్మా, వేరి 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 కొమ్ములు పెట్టి పూజించేవు తల్లి. పటపట పటపట ఎగిరే వచ్చే గడగడ 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 కన్నీరేనమ్మా, వెడి 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 పొంగలు పెట్టి పూజించే పొంగలు పెట్టి పూజించేము. ఊరికే అమ్మ
మా ఊపిరంతా నీవేనమ్మా, నిన్ను తలవని రోజే లేదు, మా బెసబాడ కనక దుర్గా. రాబే వెలుగై కనక దుర్గ తల్లి, నిన్ను మనసే అల్లాడే తల్లి. రాబే వెలుగై కనక దుర్గ తల్లి, నిన్ను మనసే అల్లాడే తల్లి. ఊరికే అమ్మా జగమెరిగిన అమ్మా, మా ఊరి అమ్మా తల్లి తల్లి నీవేనమ్మా, మా తల్లి తల్లి నీవేనమ్మా. జగమంతా నీవే, కొండంతా నీవే తల్లి తల్లి నీవేనమ్మా, మా తల్లి తల్లి నీవేనమ్మా. వాడి మనిషిరా, వాణ్ణేమి చేయలేకపోయాం, ఏం పేకలేకపోయాం, వాడు అనుకున్నట్టు జరుగుతున్నాయి. పదండ్రా. నువ్వు ఎందుకని ఇప్పుడు ఇంత టెన్షన్ అయిపోతున్నావు? చూడు, ఇది మనిషికి అసలు మంచిది కాదా? ఏంట్రా హరి, వెళ్ళేటప్పుడు చాలా వేరంగా వెళ్ళావు, వచ్చిన తర్వాత ఏంటో నీరసంగా కూర్చుని పోయావేంటి? అనయ్య, ఆ భర్తగాడు మన దొంగ వేషాలను కనిపెట్టేశాడు. ఏమంటున్నావురా? అవునన్నయ్య, నిజం. అలా చెప్ప, అది కూడా కనిపెట్టేశారా? భరత్ దగ్గర నీ పప్పులేమి వడకవు. చాలా అవమానం జరిగిందన్నయ్య. వదిలేరా హరి, టెన్షన్ అవ్వకు, వాడికి టైం దగ్గర పడింది. వచ్చావా? ఇప్పుడు నీ ఒంటి మీద ఏ అమ్మవారు ఉందో చెప్ప. నేనే రా బెజవాడ కనకదుర్గమ్మని. నిన్ను రప్పించడం కోసం ఎన్ని కష్టాలు పడవలసి వచ్చేస్తుంది? నేను వచ్చే ముందే మీరే నాట్యం ఆడతారే, నేనేం చేయను. అయ్యగా చూడు తల్లి, కొంతమంది నువ్వు ఉన్నావంటున్నారు, కొంతమంది నువ్వు లేవు అంటున్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఎందుకు నువ్వు ఉన్నావా లేవా తల్లి? అటు చూడరా. ఎక్కడా అమ్మా, రేపు నాకు ఒక ప్యాంటు సొక్కా కొనివ్వమ్మా. హై అన్న చెడు. నువ్వు ఒక తల్లివేనా? ఎప్పుడు చూసినా వీడికే చేస్తున్నావు. నిన్ను తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఎలా మాట్లాడుతున్నాడు? రే తాగుబోతున్నాయా? నా బిడ్డ నేను, లేను అనేవారు కూడా నా బిడ్డ. నాకు ఎలాంటి భేదాలు ఉండవు. ఇక్కడే ఉండండి. అలాగే అండి. ఇందులో మీరు వెతుకుతున్న విషయాలన్నీ ఉంటాయి. మాస్టర్ కోరిక నెరవేర్చు. ఇదే నువ్వు మాకు ఈ ఊరికి చేయగలిగిన మేలు. అలాగే అండి. నటరాజ్ మాస్టర్ గారు, మంచి సమాధానం ఒకటి చెప్పండి. అది సంగతి. ఇప్పుడు చెప్పండి, మీ నాన్న స్కూల్ హెడ్ మాస్టరు, నువ్వు క్లాస్ లీడర్ అన్న గర్వమా? ఉదయం ఏంట్రా అంటే 9వ క్లాస్ స్టూడెంట్ ని 10వ క్లాస్ స్టూడెంట్ ని రెచ్చగొట్టి అరాచకం చేశారు. ఆ అంతా భూపతికి తెలిసిపోయింది. రేపు ఉదయాన్నే స్కూల్కి వచ్చి చూడు ఏం జరుగుతుందో. ఆ భూపతి గాడికి తెలిస్తే ఏంటి, కాల్చి పారేస్తాడా? కాల్చి పారటానికి నేనేమైనా కొంగనా పెట్టనా? ప్రాణం ఒకసారే పోతుంది, అది ఎలాగైనా పోని. ప్రైవేట్ స్కూల్లో జరిగి అన్యాయాన్ని నిలదీసి అడిగితే అందువల్ల నా ప్రాణం పోయినా పర్వాలేదు. తర్వాత మేడం, మీరు తీసుకుంటున్న జీతం వాళ్ళిస్తున్న డబ్బే, అది కూడా మర్చిపోయి వాళ్ళనే అవమానించకండి. స్టూడెంట్స్ ని బానిసలు అనుకోకండి. స్టూడెంట్స్ అందరూ ఒక్కటయ్యారంటే తప్పు చేసే స్కూల్స్ అన్ని ఖాళీ బూడిదవుతాయి. మీరండి, మీరు స్కూల్కి రండి, అక్కడ ఉంది. సార్, మీరు ఊరు వెళ్ళలేదా? ఊరికా? ఎందుకు? స్కూల్లో యాళ్ళని బామ్మకి సీరియస్గా ఉందని చెప్పి ప్యూన్ యాళ్ళని తీసుకువెళ్ళిపోయాడే. బామ్మకి ఒంట్లో
చెప్తున్నావు? కంగారు పడకు, వాళ్ళకి అర్థమైంది అంతే. స్కూల్లో ఎలా ఉంటుందమ్మా?